అందరికీ వందనములండి. ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల 8వ తారీఖు మంగళవారం 2021. కీర్తనల గ్రంథము 12వ కీర్తన 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. భక్తుడైనటువంటి దావీదు యెహోవా మాటలను గురించి జ్ఞాపకం చేయడం జరిగింది. యెహోవా మాటలు పవిత్రమైనవని, ఆయన మాట్లాడే ప్రతి మాట పవిత్రమైనటువంటి మాట. ఆయన పవిత్రుడు గనక ఆయన మాటలు కూడా పవిత్రమైనవి. అవి ఎలాంటివేనంటే మట్టి మోసలో 7 మార్లు కడిగిన ఊదిన తర్వాత వెండి ఎంత పవిత్రముగా ఉంటుందో అంత పవిత్రమైన మాటలు యెహోవా మాటలు. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనకి ఏదైతే తెలియజేయబడుతుందో, తండ్రి అయిన దేవుడు ఏదైతే విషయాలు మనకు బోధించాడో ఆ విషయాలు మనం ఎలాగో ఆలోచన చేయాలంటే పవిత్రమైనవిగా ఆలోచన చేయాలి. ఆనాటి ఇస్రాయేల్కి చెప్పిన ప్రతి మాట కూడా గొప్ప మాటలే. అందువలన ఎవరైతే యెహోవా మాట విన్నారో, యెహోవాను అనుసరించారో, వారు నిత్య జీవమునకు వారసులయ్యారు. ఈనాడు క్రైస్తవులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనం నిత్య జీవం పొందాలని తండ్రి అయిన దేవుడు పలికిన మాటను బట్టి మనం గౌరవిస్తూ ఆయన మాటలందు సాగేవారిగా ఉందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, నీ ఘనమైన శ్రేష్టమైన నామునకు వందనాలు. మీరు ఇచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు. విదేశాల్లో ఉన్నవారిని, స్వదేశంలో ఉన్నవారిని దీవించండి. కరోనా వైరస్ నుండి అందరినీ తప్పించండి. స్థానిక సంఘమును సంఖ్యలోను నాణ్యతలోను వారిని నడిపించమని, ఏమేమి కావాలో ప్రతి విధమైన ఈవులను వారికి అందించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామం అడుగుచున్నాం మా ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము, పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక.